చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ అంటే పేదలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇల్లు ఇచ్చాడు. ఆ ఇళ్ల పట్టాల్లో అవకతవకలు జరిగి డబ్బులన్నీ జేబులు వేస్తానని చెప్పి జనసేన లాగా మనోహర్ అన్నాడు. సరే జనసేన అంటుంది కదా, జనసేన వాళ్ళు రమ్మన్నా చూపిస్తాం ఎక్కడ అవతగలు లేనియో, ఎన్ని ఇల్లు కట్టారు, న్యూస్ వెళ్ళని ఇచ్చారు, ప్రతి గ్రామానికి 200 ఇల్లు ఇచ్చారు, ఎక్కడ అవతవకలు లేకుండా గ్రామ సచివాలయం వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, సచివాలయ ఉద్యోగాలు వచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది, వీళ్ళందరూ అవతవకలు చేశారా, ఇవాళ డబ్బులు దోచేసుకున్నారా, ఏ ప్రతి ఒక్కడికి ఏ సంక్షేమం అయినా సరే నేరుగా ఇంటికి వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇది మహాత్మా గాంధీ కళల ప్రభుత్వం, ఇది ఇది సీఎం కళలు నెరవేరింది. ఎందుకంటే ఇవాళ అవినీతి లేకుండా, ప్రతి కరెక్షన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి బటన్ కాదు బటన్ నొక్కుతానే ఉంటాడు, సంక్షేమ పథకాలు అందిస్తానే ఉంటాడు, ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి వాడు నిలిచిపోయి ఉంటాడు. చెప్పండి, సెంటు భూమిలో ఎన్ని ఇల్లు కట్టారో చూసారా, మీరు చూసారు కదా, మీ మీడియా చూసింది కదా, అదే సెంటు ఇల్లు కాదన్నాడు. 100 ఎకరాలు అవసరం లేదు, సెంటు లేను లేనోడికైనా సెంటు భూమి అయినా సరే అదే మా ఇల్లు కన్నా పెద్ద ఇల్లు గొప్పదే. వాళ్ళ కోట్లు కోట్లు సంపాదించి ఇవాళ 16 ఎకరాల్లో మేము బిల్డింగ్లు కట్టలేదు. మేము 15 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి హైదరాబాద్లో ప్యాలెస్లు కట్టలేదు. సెంటు భూమి అయినా సరే మాకు 2 స్టేర్లు వేసాం దానిలో. మీ మీడియా కనబడింది కదా, ప్రతి పేదవాడు లేని ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు ఇచ్చాడు. ఇవాళ సచివాలయం వ్యవస్థ కానీ ఏదైనా సరే ఇవాళ అద్భుతంగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళీ హిస్టరీ రిపీట్ అయితే వైసీపీ ఎంపీ ఇందుపురం ఎంపీ గొరంట్ల మాధవ్ బాలకృష్ణ రేత్రి ముందేయటం పగల పగల ఓటర్లు దంతం అంటాడు. వాడే ఒక మెంటల్ సర్టిఫికేట్ గురించి చెప్పడం వాడికి ఏం మాట్లాడుతున్నా వాడికే తెలియదు, రేత్రి ఏం మాట్లాడతావు పగలేం మాట్లాడతావు వాడికే తెలియదు. పొత్తులు పెట్టుకున్నారు, పొత్తులతో ఉపయోగం ఉంది. చీ జెండా అన్నాడు, కులం అన్నాడు, మళ్ళీ అదే జెండా వేసుకుని కప్పుకొని తిరుగుతున్నాడు. వాడికి వాడికే ఇది లేదు, జనసేనకి లేదు, వాడి టీడీపీకి లేదు.